విశాఖకు చెందిన కాత్యాయిని వివిధ చిత్రాలను రూపొందించడంలో అద్భుత ప్రతిభ చూపుతోంది. చిన్నతనంలో స్కూల్ సెలవుల్లో స్వతహాగా చిత్రకారిణి అయిన తల్లి గీతా మురళి ప్రోత్సాహంతో చిత్రాలు చిత్రీకరించడంలో ఆసక్తి పెంచుకుంది. తల్లి శిక్షణలో ఆకర్షణీయమైన చిత్రాలు వేయడంలో తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. ఆమె రూపొందించిన చిత్రాలు సృజనాత్మకత ఉట్టిపడుతూ అందరినీ ఆకట్టుకున్నాయి. కరోనా కారణంగా వచ్చిన సేవలను సద్వినియోగం చేసుకుని క్లే మూరల్స్, 3D క్లే ఆర్ట్, రిలీఫ్ ఆర్ట్, క్లే డాల్స్ తో పాటుగా తంజావూరు పెయింటింగ్స్ రూపొందించడంలో కూడా నైపుణ్యం సాధించింది. వివిధ రకాల క్లే పౌడర్స్, గమ్స్ ఉపయోగించి చిత్రాలను రూపొందించడంతో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. తన ప్రతిభకు మెరుగుదిద్దుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న కాత్యాయిని మరింత నైపుణ్యంతో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం. మరిన్ని విశేషాలు వైజాగ్ విజన్ తో కాత్యాయిని అడిగి తెలుసుకుందాం. ఈ క్రాఫ్ట్స్ అంతా ఒక 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ నేను 4 ఇయర్స్ ముందు నుంచి మా మమ్మీ ఏమొచ్చి లైక్ క్లే ఆర్ట్స్ ఇవన్నీ ముందు నుంచి నేర్చుకుంటాను. సో మా మమ్మీ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను హాబీ కింద తీసుకుని ఇవన్నీ ఈ టైప్ మోడల్స్ అన్నీ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఇంకా ఫ్యూచర్లో చేసుకోవాలని ఒక ప్యాషన్తో ఇవన్నీ చేసుకుంటున్నాను. ఒక 4 ఇయర్స్ నుంచి నాకు ఈ డ్రీమ్ అనేది పెరిగింది. ఫస్ట్లీ మనం ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం, దానికి ఒక బేస్ ప్రిపేర్ చేసి ఆ బేస్లో కావాల్సిన మెటీరియల్స్ లైక్ ఏ క్లే, లైక్ మార్బల్ క్లే ఆర్ చాక్ పౌడర్ అలాంటి పౌడర్స్ అన్నీ ఏం కావాలో అవన్నీ రిక్వైర్మెంట్ తీసుకొని లైక్ ఎంఆర్ ఫెవికాల్ అంటే ఉంటాయి అవన్నీ తీసుకుని దాన్ని మిక్స్ చేసుకుని ఆ బేస్ పైన డిజైన్ గీసి ఆ బేస్ పైన పెట్టిన మోడల్ని మనం మెటీరియల్ తయారు చేసుకుంటాను. అన్నీ ఒకలానే ఉంటుంది. సో నేను ప్రతి డిజైన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్గా తీసుకొని చేసుకుంటూ ఉంటాను. తంజావూరు పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఆ తంజావూరు పెయింటింగ్స్లో లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ పూజకి డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ చేసుకుంటున్నాను. లైక్ దానికి ఫస్ట్ బేస్ ఏమొచ్చి ప్లేవుడ్ తీసుకుంటాం వాటర్ ప్రూఫ్. దాని తర్వాత దానిపైన మనం ఒక పోర్షన్ ఆఫ్ క్లే రాస్తాం, లైక్ చాక్ పౌడర్ని బేస్ కింద రాసి దాన్ని శాండ్ పేపర్తో సాఫ్ట్ చేస్తాం. దాని తర్వాత లైక్ దానిపైన ఒక డిజైన్ గీసుకుని దానిపైన కోన్ వర్క్ చేస్తాం. ఆ కోన్ వర్క్ ఆరిన తర్వాత దానిపైన గోల్డ్ ఫాయిల్ కట్ చేసుకుని షీట్ అంటిస్తాం. సో అవన్నీ అంటించిన తర్వాత లైక్ అది ఆరిన తర్వాత మనం లాస్ట్లో పెయింట్ వేస్తాం. దానిపైన ఆ పెయింట్ వేసిన దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని పెట్టుకుంటాం. అదొక రాజస్థానీ స్టైల్ ఆఫ్ ఆర్ట్ అన్నమాట, తంజావూర్ స్టైల్. ఫస్ట్ ఈ మిర్రర్ చూడడానికి లైక్ ఫస్ట్ మనము ఈ మిర్రర్ పైన ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ దీని షేప్గా కట్ చేసుకుని ఆ మిర్రర్ ఏమొచ్చి ఆ కార్డ్బోర్డ్ పైన ప్లేస్ చేసి ఆ కార్డ్బోర్డ్ పైన మార్బల్ చాక్ పౌడర్ లాంటి ఇంకా మార్బల్ది మిక్స్ చేసి ఫెవికాల్తో అది ఒక క్లేలా తయారు చేసి దీని షేప్లో తెచ్చాము. అది టూల్స్తో కార్వింగ్ చేసి నీ షేప్తో తెచ్చాము. దాని తర్వాత మనకు కావాల్సిన డిజైన్ లైక్ ఈ వింటేజ్ ఉంది, ఇంకా ఇది గ్లాస్ పెయింటింగ్స్. సో ఈ రెండింటితో మీకు లైక్ ఏది మోడల్ ఎక్కువ నచ్చుతుందో అలాగా డిజైన్స్ చేసుకుంటూ ఈ గ్లాస్ని తయారు చేస్తాం మిర్రర్ని. నా ఫ్యూచర్ అంబిషన్ మాత్రం చార్టెడ్ అకౌంటెంట్ సీఏ. అండ్ ఇవన్నీ నేను హాబీగా ఫ్యూచర్లో డెవలప్ చేసుకుంటూ హాబీగా పెట్టుకున్నాను, ఫిక్స్ అయ్యాను. ఇన్స్పిరేషన్ మదర్, మా మమ్మీ వల్లే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఈ పెయింట్స్ అన్నీ నేను చేయడం మూలంగా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మొత్తం ఒక్కొక్కటి నేర్చుకుని తయారు చేస్తుంది. తనకి చాలా అంటే ఫైన్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ అది ఇంట్రెస్ట్ ఉండడం మూలంగా పెయింటింగ్ను క్లే ఆర్ట్లో కూడా వచ్చింది. నా వెనకాల మొత్తం అన్నీ తయారు చేయడం నేర్చుకుని ఒక హాబీ కింద క్రియేట్ చేసుకుంటుంది. స్టడీస్ అనేవి చేస్తున్నా సరే మధ్యలో రిక్రియేషన్గా ఇవన్నీ కూడా చేస్తుంది, ఫర్దర్గా కూడా చేయాలని కోరుకుంటుంది. ఫ్రీ టైం అంతా ఇలా స్పెండ్ చేస్తుంది తను. ఇలా అంటే ఫోన్లోను వాటిలోనూ కాకుండా ఇలా చేయడం మూలంగా తనకు కూడా స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెరిగింది. మెయిన్ ఇలాంటివి చేయడం మూలంగా ఒక ప్లేస్లో కూర్చుని ఒక వర్క్ని ఫినిష్ చేయాలనే ఒక టార్గెట్ పెట్టుకోవడం మూలంగా స్టడీస్ మీద కూడా డెవలప్మెంట్ కనిపించిందని నాకు అనిపించింది బాగా. Because
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.